మా వీళ్ళిద్దరు కలిస్తే కామెడీ ఉంటుంది మామ అంటూ వచ్చేస్తున్నారు ఫసక్ శశి అలాంగ్ విత్ స్టీవ్స్. లెట్స్ వెల్కమ్ దెం. I'm a lover also, fighter also. నీ హార్ట్ బుక్ పై లవ్ స్టోరీ మళ్ళీ రాసే రైడర్ ఆల్సో. ఐ'మ్ ఎ లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో. ఓరి దేవుడో, అందరు డీకి ఇప్పటికే ప్రిపేర్ అయిపోతున్నారు. ఆడిషన్స్ అవసరం లేదు, అవసరం లేదు ఆడిషన్స్. ఈ వయసులో నేను ఈ స్టిల్స్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం చెప్తా మేడం, స్టిల్ ఐఎమ్ బ్యాచులర్. అది ప్రాబ్లం. ఏవైనా చేసి ఈ రోజు అమ్మాయిని పడేయాలి మేడం. అక్కడ ఒకరే ఖాళీగా ఉన్నారు. ఇక్కడ పెళ్లి అయిపోయింది, అక్కడ ఒకరే ఖాళీగా ఉన్నారు. బ్యాచులర్ అంటే అందమైన అమ్మాయిని పడేయాలని చెప్పాను మేడం. అదో అక్కడ ఉంది, అదో అక్కడ ఉంది. చూద్దాం ఎవరు వస్తారు ఈ బస్ స్టాప్ లో. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తుకోలాదే గుండె కేనన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. అయ్యో, అందాన్ని చూసేటప్పటికి నన్ను నేను కంట్రోల్ మర్చిపోతున్నాను. ఏంటి అసలు ఈ అందం? మేడం కొద్దిగా మీ రెండు కళ్ళు తీసి కొద్దిగా ఇస్తారా? ఆ అందాన్ని చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదండి. హలో, మీకు ఒక కామెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అచ్చు బాహుబలి సినిమాలో తమన్నా లాగా ఉన్నారు తెలుసా? మీరు కూడా బాహుబలి సినిమాలో కట్టప్పలా ఉన్నారు తెలుసా? కట్టప్ప ఇంకా నయ్యం కలర్ మ్యాచ్ అయిందని కాలకాయ ఇలాగ ఉన్నామని అనలేదు. డైరెక్ట్ గా ఇంకా పాయింట్లకు వచ్చేస్తాను. మీరు ఊ అంటే మా పెద్దోళ్ళతో మాట్లాడతాను. మీరు ఊ అంటే పోలీసు వాళ్ళతో మాట్లాడతాను. వద్దులే, నేను వేరే దాంతో మాట్లాడుకుంటాను. వర్కౌట్ అవ్వలేదు మేడం, చి స్టెప్లు అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఐ ఆమ్ అర్జున్ స్టిల్ వర్జిన్. మేడం నమస్తే. నమస్కారం. మా నాన్న చనిపోయి కరెక్ట్ గా 6 నెలలు అయింది. ఈ రోజు ఆయనలా ఎవరన్నా కనిపిస్తే ఇంటికి తీసుకెళ్లి ఆయనకు భోజనం పెట్టి ఆయనకు చేయలేకపోయాను. అలా ఈయనకు చేసి సంతోషపడాలని కోరిక మేడం. చూద్దాం ఎవరన్నా దొరుకుతారేమో. ఒక అమ్మాయికి లైన్ వేసి రేపు మా అబ్బా పెళ్లి చేసుకుని నాన్న పిలిపించుకోవాలనుకుంటుంటే నన్ను వచ్చి నాన్న అంటావు ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, ఈ రోజు మా నాన్న వర్ధంతి. మీరు చూస్తే అచ్చం మా నాన్నలాగానే ఉన్నారు. ఆయన బతుకున్నప్పుడు నేను సరిగ్గా ఆయన చూసుకోలేదు. ఆయన ఎలా చూసుకోవాలనుకున్నానో అలా మిమ్మల్ని చూసుకుంటాను సార్. ఏం నాకేం పని పాటలేదు అనుకున్నావరా సార్? ఈ ఒక్కరోజు మీరు వస్తే 10,000 ఇస్తాను సార్. ఏం సార్ సరిపోలేదా? మినిమం 50 అని రానయ్యా. మా నాన్న కోసం 50 ఏంటి సార్, 100,000 అయినా ఇస్తాను సార్. అయితే 100,000 ఖాయం చేసుకో. ఓపో, ఇదే మా ఇల్లు. నాన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట రావట్లేదు నాన్న. ఒక్కసారి మీరు మా నాన్నగారి బట్టలు వేసుకుంటారు నాన్న? ఇంటికి రమ్మన్నా వచ్చా, మళ్ళీ నా నాన్న బట్టలు వేసుకుంటారా? మా నాన్న లుంగి కట్టుకుంటారా? ఏంటి మీ కాదు పట్టుకో, ఒక్కసారి మా నాన్న బట్టలు వేసుకోండి. ఈడేంటి మేడం, ఎవరైనా సెంటు కొట్టుకుంటారా? ఈ సెంటిమెంట్ తో కొడుతున్నాడు ఏంటి మేడం? నాకు అర్థం కావట్లేదు నాన్న. నాన్న ప్రేమతో సినిమాలో చూసి అలాంటిదే కొన్నా. సరే సరే తొందరగా తొడుగు. మా నాన్న బతుకున్నప్పుడు ఎప్పుడు నేను తినిపించలేకపోయాను. ఒక్కసారి మీరు కూర్చుంటే మా నాన్నగారి లాగా ఆయనకు బిర్యానీ అంటే ఇష్టం, తినిపిస్తానండి ప్లీజ్. తినిపిస్తా? నా మాట కాదు సార్, ప్లీజ్ ప్లీజ్. సరే వెళ్ళి తినిపించు. బిర్యానీ అంటున్నాడు ఎందుకు? ఈ ఒక్కరోజు మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? ఇంకా 23 అవర్స్ నాన్న అని పిలవచ్చు. పిలుచుకో నాన్న. ఇంకొద్ది మీకోసం పాలు ఏమైనా తీసుకురమ్మంటారా? నాకు ఫ్రూట్స్ తింటాం అలవాటు. ఫ్రూట్స్ కూడా కోసుకుంటారా? పో, ఫ్రెష్ గా ఇప్పుడే తీసుకొస్తాను. జ్యూస్ ఏమైనా తెమ్మంటారా? ఫ్రూట్సా? డైరెక్ట్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ జ్యూస్. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా చిన్ననాటి స్నేహితుడు పరమేశ్వరన్ ఉన్నాడు, ఆయన కూడా పిలిస్తే ఇదంతా ఎంజాయ్ చేస్తాడు ఆడు కూడా.
హలో చెప్పరా. అరే ఇప్పుడే నీకు ఒక అడ్రస్ షేర్ చేస్తాను, దాన్ని పట్టుకుని నువ్వు తొందరగా వచ్చేసాయి ఇక్కడికి. ఏంట్రా రమ్మన్నావు? అరే మహా బాగున్నావా? బాగున్నారా? బాగున్నావా? ఇప్పుడు బక్రా గడు దొరికాడరా మనకి. ఆయన కొద్దిగా కొద్ది సెంటిమెంట్ ఫ్రూట్స్. నా చిన్ననాటి స్నేహితుడురా, చిన్నప్పుడు పరమేశ్వర అంకుల్ నేను గుర్రం ఎక్కుతాను, గుర్రం ఆడుతాను, చెల్లి చెల్లి గుర్రం అని ఎగిరేవాడు చూడు. ఇదిగో పరమేశ్వర అంకుల్ వచ్చాడు కదరా, వెళ్ళి మందు పట్టరాపో. తాగితే లివర్ ఫ్రెండ్ కోసం ఏదైనా త్యాగం చేస్తున్నారు, నువ్వు వెళ్ళి మందు పట్టరాపో. నేను తీసుకున్నాను. ఎలా ఇచ్చిండ్రా? అంతే ఆడికంతే మా ఫాదర్ వీక్నెస్ ఒకటి ఉందిరా, దాన్ని క్యాష్ చేసుకుంటే అంతే సెటిల్ అయిపోవచ్చు. ఏమైతే ఏంటి? నైట్ మందు సెట్ చేసావు. ఇవ్వు అది తీసుకో. నువ్వు కూడా పోసుకొని తాగు. పర్లేదు చూసావులే, నీ ఏది వచ్చిన వాళ్ళు అందరు మామూలు మామూలే, గానీ ఒకటి లాయన్ చెప్పు. తప్పదంటారా? తప్పదు, చెయ్. అది తే, మేము విసురుకుంటాం. కుర్రాడు కదరా, సిగ్గుపడుతున్నాడు మన ముందు. ఇప్పుడు కొద్దిగా సెట్ అయిందన్న. ఓకే వెళ్ళి పక్క నిద్ర వచ్చే టైం అయింది, పో వెళ్ళు. పరమేశ్ అంకుల్ మీరు కూడా ఉంటారు కదా, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటున్నారు కదా. ఐ లవ్ యు డాడీ, ఐ లవ్ యు డాడీ. అంకుల్ ఐ లవ్ యు. చిన్నప్పుడు నన్ను గుర్రం గుర్రం ఎక్కించుకునేవాడు. ఒరే పందిలా ఉన్నావు లేవు, చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని పెంచారు కదా అంకుల్. దండం పెడతా నాయన, తెల్లారిపోతుంది వెళ్ళు. నా వల్ల కాదు. అన్న మీరు రాజానన్న, ఇక్కడ కూర్చోరు, అక్కడ కూర్చున్నారండి. వాట్ నాన్సెన్స్! లేదులే బాబు, ఇక్కడే బాగుంది. మీరు ఏసీ ఎక్కువ ఉందిలే బాబు. అన్న మీ నా దృష్టిలో ఎప్పుడు అక్కడ ఉండాలి నాన్న, అక్కడ ఉండాలి నాన్న. ఇంక ఈ ఒక్కరోజు మీరుంటారు నాతో, చస్తే ఉండను. ఆర్ఆర్ లేసిన నా వల్ల కాదు నాన్న, ఇంకో 50,000 ఇస్తాను. ఇంకో 50,000 అయినా కూడా నా వల్ల కాదు, నువ్వు 1,00,000 ఇచ్చిన నేను ఉండను. వెళ్తే వెళ్ళారు కానీ ఎలాగో అమ్మపోయింది కదా, మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను. పిన్ని ఇంటికి వచ్చిందంటే ఇల్లంతా కలకల 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 అలా అనుకున్నాను అన్న, వద్దంటారా? ఆడిచేద్దాం కలకల కలకల కలకల, ఏం దాంట్లో పెద్ద విషయం కాదు. పిన్ని తీసుకొస్తాను, ఓకే ఇక్కడే ఉండండి. అబ్బాయి రాత్రి అయితే మొరటాడు కానీ పగలైతే చాలా మంచోడు అండి. ఉండి పోరాదే గుండె నీదేలే హత్తుకోలాదే. నా పిన్ని నేను కొరకుడు అమ్మాయి కూడా తనే. మీ అందానికి ఏమాత్రం తీసుకోకుండా పిన్ని ఉందా లేదా నాన్న? కరెక్ట్ గా ఆ అమ్మాయి కంటే అందంగా ఉందా లేదా నాన్న? ఆ అమ్మాయి ఎంత ఉందరా, ఈ అమ్మాయి బాగుంది. పంతులు గారిని. పరమేశ్ అంకుల్. అంకుల్ ఏంటి మీరు శివరాత్నారేంటి? మా నాన్నకి పెళ్లి చేయండి అంకుల్. ఏసీ ఆన్ చేయనా? ఆనందంగా ఉందా? చాలా. హలో సెలబ్రేట్ చేసుకో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తాగి మళ్ళీ కొడతాడు. డాడీ డాడీ రెడీ, పరమేశ్ అంకుల్ రెడీ. అరే పరమేశ్ మొత్తాన్ని పెళ్లి చేసావరా చాలా నాలకి. వస్తుంటా నా పెళ్లి ఇద్దరు, నా పెళ్లి ఇద్దరు. నీ కూతురు వయసు నా అమ్మాయితో వద్దురా, నీకు దండ పెడతా. పరమేశ్ అంకుల్ ఐ లవ్ యూ. దగ్గరుండి ఈ వయసులో మీరు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? డాన్స్ డాన్స్ చేస్తారు. లవ్ యూ డాడీ. ఓకే డాడీ. అమ్మా ఇంకో పెగ్గ ఉండాడు. ఇంకో పెగ్గ మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల కూడాను. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, సరదా సరదాగా ఉంది. సంఘవి గారు మీకు అనిపించింది స్కిట్? చాలా బాగుండింది, ఐ ఎంజాయ్ ది స్కిట్ కంప్లీట్లీ.